వంగవీటి ఈ పేరు వింటేనే ఓ వైబ్రేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది ఇప్పటికీ కూడా ఆయన ఫోటోని ఇంట్లో పెట్టుకుని దేవుడిగా స్మరించుకుంటారు ఆంధ్ర ప్రజలు ఆయనే మాస్ లీడర్ వంగవీటి మోహన్ రంగ ఇప్పటికీ ఆయన్ని చాలా ప్రాంతాల్లో దేవుడిగానే కొలుస్తారు మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా కేవలం కాపు కులానికే కాదు అన్ని కులాల వారికి హృదయంలో నిలిచిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగ ఆయన వారసుడు ఆయన కుమారుడు వంగవీటి రాధ రాజకీయంగా ఓనమాలు దిద్దింది కాంగ్రెస్ పార్టీలో వైసీపీలో అడుగులు వేసి అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం టీడీపీలో ఉంటూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు రాధా మరి యంగ్ లీడర్ వంగవీటి రాధాకృష్ణ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం విజయవాడ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది దుర్గమ్మ ఆ తర్వాత మట్టిలో కలిసిపోయి చల్లారిన రౌడీజం వ్యాపారాల వాడగా బెజవాడకు పేరుంది చివరకు క్రమేణా బెజవాడ కాస్త విజయవాడగా మారింది చాలామంది నాయకులుగా వచ్చి రాజకీయాల్లో చక్రం తిప్పారు అప్పటికే ఫ్యాక్షనిస్టులుగా పేరుందిన వారికి కూడా చెమటలు తెప్పించారు ఇక్కడి నాయకులు పంతొమ్మిది వందల డెబ్బైలో బెజవాడ పేరు చెబితే ముందుగా వినిపించేది కమ్యూనిస్టు పార్టీల పేరే కాంగ్రెస్ పార్టీ కన్నా కమ్యూనిస్టు పార్టీలకే అత్యంత ఆదరణ విజయవాడలో ఉండేది అప్పట్లో విజయవాడలో చలసాని వెంకటరత్నం పేరు తెలియని వారే ఉండరు ఆయన కమ్యూనిస్టు నేతగా విజయవాడ సిపిఐ పార్టీలో చురుగ్గా తిరిగేవారు సిపిఐలో చలసాని ప్రాబల్యం బాగా పెరిగింది అర్ధబలం అంగబలం ధనబలంతో చలసాని విజయవాడలో శిఖరానికి చేరుకున్నారు చలసానికి ఎదురు వెళ్లే ధైర్యం కూడా ఎవరూ చేసేవారు కాదు ఈ సమయంలోనే కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న వంగవీటి రాధాకృష్ణ చలసాని వెంకటరత్నం వెంట ఉండేవారు ఇక వంగవీటి కుటుంబం గురించి చూస్తే వంగవీటి మోహన్ రంగాకు నలుగురు అన్నయ్యలు వంగవీటి కోటేశ్వరరావు వంగవీటి వెంకటనారాయణ అలాగే వంగవీటి శోభనా చలపతిరావు వంగవీటి రాధాకృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వంగవీటి రాధాకృష్ణ హత్యకు గురయ్యారు సోదరుడి మరణంతో వంగవీటి మోహన్ నమ్ముకున్న వారికి నాయకుడిగా నిలబడ్డారు తన అన్నయ్య నాయకత్వం వహించిన యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్కు దేవినేని సోదరులతో కలిసి నాయకత్వం వహించారు రంగా అయితే ఇక్కడ దేవినేని వర్సెస్ వంగవీటి మోహన్ పొలిటికల్ వార్ ఆధిపత్య పోరు మొదలైంది వంగవీటి మోహన్ రంగ రత్నకుమారి గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం వంగవీటి రాధాకృష్ణ ఆశాలత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున విజయవాడలోని గిరుపురం ప్రాంతానికి చెందిన పేదల ఇళ్ల కోసం నడి రోడ్డు మీద దీక్షకు పూనారు రంగా ఇలా ఆయన దీక్ష చేస్తున్న సమయంలో అర్ధరాత్రి సుమారు వంద మంది కిరాయి రౌడీలు అయ్యప్పమాల వేషధారంలో వచ్చి ఆయన్ని చంపేశారు ఆ తర్వాత విజయవాడలో జరిగిన అల్లర్లు అన్ని ఇన్ని కావు దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయింది ఈ హత్య కోస్తా అట్టుడికిపోయింది ఇరవై రోజుల పాటు కర్ఫ్యూ విధించారు ఎందరో ఆస్తులు కోల్పోయారు నలభై రోజుల పాటు నిత్యావసర వస్తువులు విజయవాడలో దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు బయటకు కూడా ఎవరూ రాలేకపోయారు ఆయన హత్యపై కేసు నమోదు చేసి విచారణ మొదలైంది వంగవీటి రంగాపై ప్రజలకు ఎనలేని అభిమానం వంగవీటి మోహన్ రంగ అంటే కేవలం కాపులకే కాదు బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల వారికి ఆయన దేవుడిగా కొలుస్తారు ఎవరికి సహాయమన్నా ఆయన ముందుకు వచ్చి చేసేవారు అందుకే అంత పేరు సంపాదించుకున్నారు వంగవీటి మోహన్ రంగ వంగవీటి మోహన్ రంగా హత్య తర్వాత ఆయన అభిమానులు రాధారంగా మిత్రమండలి రాష్ట్రంలో ఆయనకు వేల విగ్రహాలు నెలకొల్పారు దీన్ని బట్టి చెప్పవచ్చు రంగాని వారు ఎంత అభిమానించేవారు ఆ తర్వాత రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి తెలుగుదేశం అధికార పీఠానికి దూరమైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ పాలైంది ఇక రంగా స్థానంలో ఆయన భార్య రత్నకుమారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రంగా హత్య వెనుక నిజాలు తేల్చడానికి ఈ కేసును సిబిఐకి అప్పగించింది ఈ హత్య కేసుపై పదమూడేళ్ల పాటు విచారణ జరిగింది అనూహ్యంగా అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రంగా భార్య రత్నకుమారి టీడీపీలో చేరారు ఇక టీడీపీలో ఉన్న నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో చేరారు తర్వాత రాజకీయాల్లోకి రంగా వారసుడిగా వంగవీటి రాధాకృష్ణ వచ్చారు వంగవీటి వారసుడు వంగవీటి రాధాకృష్ణ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విజయవాడలో జన్మించారు వంగవీటి రాధ రంగా గారు ఆయన అన్నయ్యపై ఉన్న ప్రేమతో తన కుమారుడికి రాధాకృష్ణ అనే పేరు పెట్టుకున్నారు ఆయనకు చెల్లి ఆశలత ఉన్నారు ఆమెకి వివాహమైంది ఇక రాధాకృష్ణ ప్రాథమిక విద్య మొత్తం విజయవాడలో జరిగింది ఆ తర్వాత గుంటూరులో ఇంటర్ చదువుకున్నారు ఆ తర్వాత మెడిసిన్ చదివేందుకు ఆయన తమిళనాడులోని సేలంలో వినాయక మెడికల్ కాలేజ్లో చేరారు అయితే మెడిసిన్ మధ్యలోనే ఆపేసి రాజకీయ కారణాలతో ఆయన విజయవాడ వచ్చేశారు వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి రాధాని ఎంతో సపోర్ట్ చేసేవారు రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఏలేశ్వరపు జగన్మోహన్ రాజుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు వంగవీటి రాధాకృష్ణ అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు రాధ ఆయనకు చిరంజీవి అగ్రస్థానం ఇచ్చారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో వాటమిపాలయ్యారు ఆ తర్వాత వైఎస్ఆర్ మరణం ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగాయి ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడంతో వంగవీటి రాధాకృష్ణ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు జగన్కు మద్దతిచ్చారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గద్దా రామ్మోహన్ రావు చేతిలో ఓటమిపాలయ్యారు రెండు వేల పదిహేనులో వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా పనిచేశారు అంతేకాదు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా రాధా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ ఆయనకు దక్కకపోవడంతో వైసీపీకి దూరమయ్యారాయన జగన్తో విభేదించారు తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదని పార్టీకి రాజీనామా చేశారాయన ఇరవై జనవరి రెండు వేల పంతొమ్మిదిన వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు రాధాకృష్ణ ప్రస్తుతం ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు అయితే ఆయన జనసేనలో చేరుతారని కొన్ని వార్తలు వినిపించాయి కానీ ఆయన ఆ వార్తలు కొట్టిపారేశారు కొడాలి నాని వల్లభనేని వంశీతో వంగవీటి రాధాకు ముందు నుంచి మంచి స్నేహం ఉంది నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో కూడా రాధా పాల్గొన్నారు వంగవీటి రాధా ఆస్తి సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని చెబుతూ ఉంటారు వంగవీటి రాధాపై ఎలాంటి అక్రమాలు అవినీతి ఆరోపణలు లేవు నిఖార్స్ అయిన రాజకీయ నాయకుడిగా మంచి పేరు గుర్తింపు ఉంది ఇక వంగవీటి రాధా గారి వివాహం ఎప్పుడా అని ఆయన అభిమానులు ఎదురు చూశారు తాజాగా ఆయన పెళ్లి గురించి ఓ వార్త అయితే వినిపిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కం అమ్మాని బాబ్జీల కుమార్తె పుష్పవల్లిని రాధా వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి వంగవీటి రాధా వివాహం చేసుకుంటున్నారన్న వార్త తెలియడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వెలువిరిసిందే రంగా అభిమానులు అనుచరుల్లో మాత్రం రాధా పెళ్లి వార్త నిజంగా శుభవార్తనే చెప్పాలి వంగవీటి రంగాకు ఏపీలో ప్రత్యేక స్థానం ఉంది ఇప్పటికీ గ్రామాల్లో రంగా అభిమానులు వందలాది మంది ఉన్నారు వారంతా కోరుకునేది ఒకటే రంగా వారసత్వం కొనసాగాలని కానీ ఇన్నాళ్లు పెళ్లికి దూరంగా ఉన్న వంగవీటి రాధ పెద్దల నిర్ణయంతో మనసు మార్చుకుని కళ్యాణ తిలకం దిద్దుకొనున్నారు దీంతో రంగా అభిమానుల్లో ఆనందం వెలువరిస్తోంది అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది వంగవీటి మోహన్ రంగ పేరు మీద ఆయన కుటుంబం నుంచి చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు ఆయన కుటుంబం నుంచి శోభనా చలపతిరావు వంగవీటి నరేంద్ర వంగవీటి శంతన్ వంటి నాయకులు రాజకీయాల్లో వచ్చారు అయితే ప్రస్తుతం వంగవీటి నరేంద్ర భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు ఇక రాధాకృష్ణ టీడీపీలో కొనసాగుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి సిద్ధంగానే ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు వంగవీటి కుటుంబానికి ఎంతో మంచి పేరు గుర్తింపు ఉంది ఆంధ్రప్రదేశ్లో వంగవీటి వారసత్వాన్ని ఆయన కొనసాగించాలని ఆయన అనుచరులు అభిమానులు కోరుకుంటున్నారు రాజకీయంగా కూడా వంగవీటి రాధ మరింత ఉన్నతికి చేరుకోవాలని ప్రజాసేవలు ఆయన మరింత ముందుకు సాగాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం